తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు, ఏటూరు, నాగారం ఏజెన్సీ ప్రాంతాలలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు నానావస్థలు పడుతున్నారు. ఒకవైపు వరుణుడు కరుణించడం రైతులు ఒకంత ఆనందపడుతున్నా, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో మరోవైపు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఏజెన్సీలోని లోతట్టు ప్రాంతాలలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ పెద్ద ఒరే లక్కడారం పోయేది బొగ్గుల వాగు. ఆ వాగు దగ్గర నుండి మొత్తం వరద వచ్చి ఆ అంకనగూడెం బస్సు వెళ్ళటం లేదు. రాయనగూడెం అవతల కూడా మొత్తం కట్ అయిపోయినాయి. రహదారులు పోయడానికి ఇబ్బంది అవుతుంది. మారుమూల ప్రాంతంలో అంకనగూడెం, సర్వాపురం, లాలయగూడెం, దుబ్బగూడెం, లాలయగూడెం లాంటి గ్రామాలకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. మేము అందరం ప్రజలందరం ఇక్కడే ఉన్నాం. వెళ్ళటానికి కూడా ఈరోజు ఇక్కడే ఉన్నాము. ఇది కాసినపేటలో ఇక్కడనే ఉండిపోయినాం. కాసినపేటలో ఆగిపోయినది. భారీ వర్షాల కారణంగా ములుగు మండలం పంచదులపల్లె కాసినపేట గ్రామంలో ఈ చక్రవర ప్రాంతంలో తెగి దాదాపు 10 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయినాయి. ఈ అధిక వర్షాల వల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ సహాయం నిధుల నుండి మళ్ళీ ఈ రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ తర్వాత 9 తర్వాత వర్షం మొదలైంది కనుక ఈ వర్షంలో ఇప్పటికే స్కూల్ పిల్లలు, రైతులు, వాహనదారులు, ప్రయాణికులు రకరకాల ఇబ్బందులతోని ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం ఈ గిరిజన 10 గ్రామాలకు కూడా ఈ రాకపోకలు బంద్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.